నిన్న జరిగిన సెమీఫైనల్స్ భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో భారత్ జట్టు పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్ కన్నా కూడా బౌలింగ్లో ఆటగాళ్ళందరూ చేతులెత్తేశారు. నిజానికి ఈ బ్యాటింగ్లో అంటే ఈ మ్యాచ్లో కనుక చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే హార్దిక్ పాండ్యా కూడా అదరగొట్టే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ టోర్నమెంట్ ఆశాంతమంతా కూడా ఎవరు విఫలమైనా అవ్వకపోయినా విరాట్ కోహ్లీ మాత్రం తన సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎలాగైనా సరే వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలవాలన్న ఆకాంక్షతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా గెలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు. సాధారణంగా మీడియా అంటే మ్యాచ్ పూర్తయిన వెంటనే మీడియా వాళ్ళు చాలామంది ప్రశ్నలు అడుగుతుంటే మిగతా ఆటగాళ్ళందరూ కూడా తలదించుకుని వెళ్ళిపోతే విరాట్ కోహ్లీ మాత్రం నేను తర్వాత మాట్లాడతాను అన్నట్టుగా సైగ చేయడం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ విరాట్ విరాట్ అంటున్నా కూడా మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా దాన్ని దిగమింగుకుని ముందడుగ వేశాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ పోరాటం పూర్తిగా వృధా అయిందని చెప్పచ్చు. అదే కనుక జట్టులో కొన్ని మార్పులు చేస్తుంటే బహుశా గెలిచి ఉండేది.